అసలు నిజంగా మన కళ్ళలో నీళ్ళతో బయటికి రావాలి సినిమా నుంచి. అసలు ఆ ఫీల్ ఏది, ఒక్క ఒక్క 1% ఫీల్ ఉందా సినిమాలో? ఇంకోటి వచ్చి చీర కొనిస్తే ఏమో ఫీల్ అయిపోయి ఒక డైలాగు, చీకలాడుకునే ఒక జోకు, ఇవి లెక్క పెట్టుకుంటే ఒక రెండు జోకులు మూడు డైలాగులు తప్ప ఏముందండి సినిమా. కానీ మొన్న అందరు చూసిన తర్వాత ప్రీమియర్స్ కావచ్చు, వంశీ పైడిపల్లి ఇలా చూసిన తర్వాత ఎమోషన్స్ తో బయటకు వచ్చాము, కన్నీతో బయటకు వచ్చామని చెప్పాను కదా. సో ఈవెన్ ఆల్ ద ప్రీమియర్స్ జరిగినప్పుడు అదే అండి ఆ ప్రీమియర్ షో అంటే అంత ఆ మేకర్స్ మధ్యలో చూశారు కాబట్టి వాళ్ళకి అనిపించిందేమో, కానీ యాజ్ అన్ ఆడియన్స్ చూసినప్పుడు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మామూలు ఎక్కడన్నా మన తెలివని వాళ్ళ పెళ్ళికి వెళ్తే కూడా వి ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ మూడ్ యార్. మనం అసలు నిజంగా మీరు ఆ మూడ్ లోకి వెళ్ళారా, పెళ్లి మూడ్ లోకి మీరు వెళ్ళారా? నాకైతే నేను పెళ్లి మూడ్ పెళ్లి ఇట్లానే చేసుకోవాలనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒక ఉండొచ్చు ప్రొఫెషనల్ కి చెక్ పెట్టి ఒక టూ డేస్ పెళ్లికి హాజరు కావాలి, అది చూపించాడు సినిమాలో. పాజిటివ్ గా చూస్తే నాకు నచ్చింది, నా పెళ్లి ఇలానే చేసుకోవాలనుకుంటున్నాను అండి. చూడండి ఇట్ ఇన్స్పైర్స్ టు గెట్ మ్యారీడ్ లైక్ దిస్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన తెలుగు యొక్క సాంప్రదాయాలు, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అండ్ ఇవన్నీ అరుదుగా అయిపోతున్న రోజుల్లో వాటికి మళ్ళీ మన ఇంపార్టెన్స్ తీసుకురావాల్సిన సందర్భం అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఈ తరం పెళ్లిళ్ళు కూడా పాత తరం లాగా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో లెట్స్ సీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమాజంలో అందరూ వాట్సాప్లోనే ఉన్నారు, వాట్సాప్లోనే పెళ్లి పత్రికలు ఇలాంటివి ఏంటంటే అసలు ఇప్పుడు ఒకటి కరెక్ట్ పాయింట్ అడిగాడు మా తమ్ముడు, కరెక్ట్ పాయింట్ అడిగాడు. ఇప్పుడు మీ చుట్టాలందరూ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు, వెళ్ళి పెళ్లికాడిచ్చిరాబిలిటీస్ మీద జోక్ వేయకూడదు, అది నాకు నచ్చదు. సో ఓవరాల్ గా శ్రీ శ్రీనివాస కళ్యాణం అనేది ఒక ట్రెడిషనల్ వెడ్డింగ్ కి పర్యాయపదంగా ఉంది అండ్ ఫ్యామిలీస్ కి కంటే విధంగా అనిపిస్తుంది నాకు. లెట్స్ వాచ్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?